సంవత్సరాల తర్వాత ప్రాంతానికి ఒక చల్లదనం కానీ ఒక వాతావరణానికి కాలుష్యం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న కార్యక్రమాలు నేనేమంటానంటే ఎప్పుడో ఒక మదర్ థెరిసా లాగో లేకపోతే ఒక వివేకానంద లాగో అట్లా అయిపోమంటల మనుషుల కింద ఏం చేస్తానో మనకి ఎంతవరకు మనం ప్రయత్నం చేయగలం మొక్కలు పాటించగలమా లేకపోతే కొంతమంది ఏం చేస్తారు పంచాయతీ కూడా వస్తుంది అనుకోండి ట్యాప్ ఇప్పేస్తారు మీ బిన్ పట్టుకుంటారు ఒకవేళ మీకు అవసరం లేదని కూడా వదిలేస్తారు. నీటి వృధా కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే ప్రతి ఉత్పత్తికి నీటి చాలా కావాలి ఎందుకంటే మనకు ఒరి పండించాలని నీటి కావాలి ఈవెన్ మన బట్టలు పొడి చేయాలని నీటి కావాలి ఒక ప్రతి వస్తుకి ఒక స్టీల్ ప్లాంట్కి కానీ ఒక స్టీల్కి కానీ ఉన్నాయి కదా అవన్నిటికి కూడా ఉత్పత్తులు ప్రతి దానికి కూడా ఒక బేకరీ ఒక మటన్కి కానీ ఏదైనా సరే అంటే మనం అనుకుంటాం మేక మటన్ వచ్చేస్తుంది మేక నుంచి అని ఆ మటన్ ప్రొడ్యూస్ చేయడానికి మేక ఎంత నీరు తగ్గుతుంది ఆ జీవితకాలంలో అందుకేంటంటే నీటి వృధా కానీ అన్నీ అరికట్టినప్పుడు ఏమవుతుందంటే గ్యారంటీగా సమాజంలో నెస్తారానికి ఏంటంటే మంచి వనరులు ఇస్తామంట లేకపోతే కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే చాలాసార్లు అయితే చెప్తాను మనం అంతకుముందు ఈ బాటిల్స్ కొనుక్కునేవాళ్ళమా లేదు కదా ఇది ఆల్మోస్ట్ ప్రతి గ్రామానికి వచ్చింది కదా అంతకుముందు ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే చెరువులో నీరు తాగేవాళ్ళం లేకపోతే ఎవరన్నా బావిలో నీరు ఉంటే తాగేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అన్ని క్యాన్ వాటరు లేకపోతే బాటిల్ వాటర్ వచ్చింది కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే కొన్ని సిటీల్లో ఢిల్లీ కానీ అన్ని ఘాట్లలో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది అవన్నీ ఏం చేస్తారు ఆక్సిజన్ బంక్స్ అని పెట్టినారన్నమాట ఆక్సిజన్ బంక్స్ అంటే మన ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు ఎలా తీస్తాం అలాగే ఏం చేస్తారంటే ఒక మీకు పొల్యూషన్ ఎక్కువైపోయింది అనుకున్నాం ఒక 10 నిమిషాలు వెళ్ళి ఏం చేస్తారంటే దాంట్లో గాలి పీల్చుకొస్తారన్నమాట అది ఫ్రీ కాదు అది పీల్చుకున్నందుకు 50 రూపాయలు 100 రూపాయలు మాకు పే చేయాలన్నమాట ఆ భవిష్యత్తు ఏం చేస్తారంటే కొన్నాళ్ళ తర్వాత పిల్లలకి మన స్కూల్ బ్యాగ్ ఎలా పంపుతున్నాం అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ పంపి పరిస్థితి రాకుండా మొక్కలు పెంచండి తర్వాత పొల్యూషన్ అన్నది ఎప్పుడు సాధ్యమైనంత వరకు అరికట్టండి ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ కానీ స్విచ్ లైట్లు కానీ మీకు అవసరం అయితే ఆపేసండి ఎందుకంటే కరెంట్ ప్రొడ్యూషన్ కూడా చాలా మనకి వాటర్ కావాలి బొగ్గు ఉపయోగిస్తుంటాం సోలార్ ఎనర్జీ ఉంటుంది ఏదైనా ఏ శక్తి అయినా సరే ఏదన్నా సరే వనరు మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం ఎంత బాగా మేనేజ్ చేసుకుంటున్నాం అవన్నీటిని బట్టి కూడా ఏం చేస్తారండి గ్యారంటీగా భవిష్యత్ తరాలకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే ఏముందంటే కొన్నాళ్ళు కరెంట్ ఉండదు కరెంట్ లేకపోతే లేదంటే చాలా అంధకారంలో ఉండిపోతుంటాం అవన్నీ పవర్ కట్స్ లక్కీగా ఇప్పుడు పవర్ కట్ తగ్గింది సమ్మర్లో వస్తే ఎలా ఉంటుందో తెలియదు ఆ పవర్ కట్స్ లేకుండా ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే చాలా సింపుల్ టెక్నిక్స్ కూడా మన ఇంటి నుంచి ప్రారంభించవచ్చు ఇంటి నుంచి ప్రారంభించేటప్పుడు మనకు ఆ గదిలో ఫ్యాన్ అవసరం లేదు లైట్ అవసరం లేదు ఆపేసేయండి లేదా ఏసీ అవసరం లేదు లేదా ఫ్రిడ్జ్ కూడా అవసరం ఉండాలి కంపల్సరీ టీవీ అవసరం లేదు ఆపేసేయండి కొంతమంది టీవీ అక్కడ అలా మాట్లాడుతూ ఉంటుంది మీరు ఇక్కడ వంట చేసుకుంటారు లేదా ఫోన్తో మాట్లాడుతుంటారు ఆ టీవీ పని మీ పని మీ పని అవన్నీ ఏం చేస్తారంటే ఆదా అంటే దాన్ని ఏమిటంటే ఆదా చేయడం కూడా మనం ఉత్పత్తి చేసినట్టు లెక్క అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో మనకి మన ప్రాంతంలో మనం కూడా చాలా క్లీన్గా ఆరోగ్యాన్ని కానీ ఈ పర్యావరణాన్ని కానీ చాలా బాగా ఉంచుకునే ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో మీ అందరికీ మంచి జరగాలని మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు మంచిగా ఉండాలని తర్వాత కూడా ఐక్యతగా ఎక్కడైతే మీరు 40 మంది 35 మంది నేర్చుకున్నారో టైలరింగ్ మీరందరూ కూడా కుటుంబంగా ఉండాలని మీ అందరికీ మంచి జరగాలని భవిష్యత్తులో కూడా మీరు అప్పుడు కూడా వినయ సంగ్రహ ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీరు అందరూ కూడా వినయ సంగ్రహ ఫౌండేషన్ కుటుంబ సభ్యులను చేసుకుంటూ సెలవు.